బట్టి న్యూస్. విజయవాడ గంగూరు మాజీ యూనియన్ బ్యాంక్ మేనేజర్ దవులూరి ప్రభావతిపై ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఓపెన్ అయింది. బ్యాంకు లావాదేవీల విషయంలో ప్రభావతి అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో మూడేళ్ల క్రితం సస్పెన్షన్కు గురైన సంగతి తెలిసిందే. నూజివీడు మండలం మరిబంధం గ్రామానికి చెందిన ప్రభావతికి ఆది నుంచి వివాదాస్పదరాలుగా పేరుంది. చుట్టుపక్కల వారితో తరచూ గొడవలు పడుతూ ఉంటుందని స్థానికులు అంటున్నారు. తనకు హోంమంత్రి లోకేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారు బాగా తెలుసని, ఉద్యోగాలు ఇప్పిస్తానని, కాంట్రాక్ట్ వర్క్ చేసి పెడతానంటూ అమాయకం వలత భారీగా డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. అలాగే డబ్బులు ఉన్నవారు పలుకుబడి ఉన్న వ్యక్తులను ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేయడం ఈమె వృత్తిగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభావతి అనే అమ్మాయి బ్యాంక్ మేనేజర్ని నేను ఫలానా బ్యాంకులో చేస్తున్నాను, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని నా దగ్గరికి రావడం జరిగింది. నాకు కొన్ని విషయాల్లో మరిబంధం గ్రామంలో సీతారాంపురం గ్రామస్తుడు యోగేశ్వరరావు అన్నతో నాకు ఇబ్బందులు ఉన్నాయి, మన పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు పిలిపించి మాట్లాడండి అని చెప్పాను. ఉంది మరి నీ ఇబ్బందులు ఏంటమ్మా అని అంటే నన్ను సెక్సువల్గా హెరాస్ చేస్తున్నాడు లేకపోతే ఇంకోటి చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే ఆ ఎర్నల నేను యోగేశ్వరని పిలిచి ఏమయ్యా నువ్వేంటి నీ మీద ఈ రకమైన ఇది వచ్చింది, మరి అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఇట్లా నాకు ఇబ్బందిగా ఉంది, నాకు ఏదోటి రాజీ చేయండి అని చెప్పని అడుగుతుంది అని అనగా అతను వేరే వర్షంలో చెప్పడం బిగించేశాడు. నాకు ఇది నిజమో అబద్ధమో తెలవని పరిస్థితుల్లో నేను ఊళ్ళో ఈ అమ్మాయి ఉండే గ్రామంలో ఉండే పెద్ద మనుషుల్ని, వాళ్ళని మిగతా గ్రామస్తుల్ని, పక్క ఊర్లో వాళ్ళని, ఈయనతో పాటు చేసే ఉద్యోగస్తుల్ని ఎంక్వైరీ చేస్తే ఈ అమ్మాయి బ్యాంకుని చీట్ చేసిందని, బ్యాంక్ వాళ్ళు ఈ అమ్మాయిని సస్పెండ్ చేశారని చెప్పడం జరిగింది. మరిబంధం సంబంధించినటువంటి దౌలిరి పద్మావతి అనే ఆమె మీద మా నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్లో 6 కేసెస్ నమోదయ్యాయి. ఇంకా కంటిన్యూస్గా ఆమెపైన అనేక రకమైన ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి మేము విచారణ చేస్తూ ఉన్నాం. ఏదైతే మాకు కంటెంట్ వచ్చి క్యాగ్నిబుల్ కేసెస్ ఉన్నాయో దానికి సంబంధించి 6 కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆమె నుంచి మాకు రక్షణ కావాలని చెప్పేసి చెప్తూ వస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రతి విషయం కూడా మేము క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాం. అంతేవిధంగా ఈ నమోదైన కేసెస్ సంబంధించి ఆవిడ మీద చర్యలు తీసుకోవాలని చాలామంది మా మీద ఈ రిపోర్ట్లు ఇస్తున్నారు. దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది జరిగింది. దాన్ని బేస్ చేసుకుని అమ్మాయికి సంబంధించి షీట్ కూడా ఓపెన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మేము అందరూ కూడా మీ తెలియజేసేది ఏంటంటే ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మాకు తెలియజేసి అన్నసరంగా ఎటువంటి